గ్యాస్ లేజర్. హీలియం నియోన్ గ్యాస్ లేజర్ని రూబీ లేజర్లో ఉన్న డ్రాబ్యాక్స్ని ఎలిమినేట్ చేయడం కోసం 1961లో అలిజావన్ అనే సైంటిస్ట్ హీలియం నియోన్ లేజర్ని కనుక్కున్నారు. ఇది ఒక గ్యాస్ లేజర్. దీంట్లో 4-లెవెల్ ఎనర్జీ సిస్టమ్ని మనం యూజ్ చేస్తాం. హీలియం నియోన్ గ్యాస్ లేజర్లో మనం యూజ్ చేసే కాంపోనెంట్స్ యాక్టోమీడియం హీలియం నియోన్ గ్యాస్ మిక్చర్. దీన్ని డిశ్చార్జ్ ట్యూబ్లో 10:1 రేషియోలో తీసుకుంటాము. డిశ్చార్జ్ ట్యూబ్ యొక్క లెంత్ 80 సెంటీమీటర్స్, డయామీటర్ 1 సెంటీమీటర్ ఉండేటట్లుగా చూసుకుంటాం. ఎనర్జీ సోర్స్. పాపులేషన్ ఇన్వర్షన్ అటైన్ అవ్వటం కోసం పంపింగ్ మెథడ్ జరగటానికి మనం తీసుకుంటున్న ఎనర్జీ సోర్సు హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్. 1000 వోల్ట్స్ ఉన్న సోర్స్ని యూజ్ చేస్తాము. ఆప్టికల్ రెసొనేటర్. హయ్యర్ యాంప్లిఫికేషన్ జరిగి లేజర్ బీమ్ ప్రొడ్యూస్ అవ్వటానికి యాక్టివ్ మీడియంకి 2 పక్కల 2 మిర్రర్స్ని యూజ్ చేస్తాం. ఒకటి ఫుల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ లాగా, రెండవది పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ లాగా వర్క్ చేస్తుంది. హీలియం నియోన్ లేజర్లో మనం యూజ్ చేసే పంపింగ్ మెథడ్ డిశ్చార్జ్ ఎలక్ట్రోడ్ పంపింగ్ మెథడ్. వర్కింగ్ ఆఫ్ హీలియం నియోన్ గ్యాస్ లేజర్. ఇక్కడ మనం 2 ఎనర్జీ లెవెల్స్ని చూడొచ్చు. మొదటిది హీలియం యాటమ్స్ యొక్క ఎనర్జీ లెవెల్, రెండవది నియోన్ యాటమ్స్ యొక్క ఎనర్జీ లెవెల్. మనం పవర్ సప్లై ఇచ్చినాక డిశ్చార్జ్ ఎలక్ట్రోడ్స్ నుంచి రిలీజ్ అయిన డిశ్చార్జ్ ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ స్టేట్లో ఉన్న హీలియం యాటమ్స్ మీద ఇన్స్టెంట్ అయి గ్రౌండ్ స్టేట్లో ఉన్న హీలియం యాటమ్స్ని F2, F3 ఎగ్జైటెడ్ స్టేట్స్కి పంపిస్తాయి. ఈ ప్రాసెస్ని అబ్జార్ప్షన్ అంటారు. అబ్జార్ప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లైఫ్ టైం కంప్లీట్ చేసుకొని యాటమ్స్ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి హీలియం గ్రౌండ్ స్టేట్ లెవెల్కి పడిపోతూ కొంత రేడియేషన్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఈ రిలీజ్ అయిన రేడియేషన్ ఎనర్జీ గ్రౌండ్ స్టేట్లో ఉన్న నియాన్ యాటమ్స్ మీద ఇన్స్టెంట్ అయి నియాన్ యాటమ్స్ని గ్రౌండ్ స్టేట్ నుంచి E4, E6 ఎగ్జైటెడ్ స్టేట్స్కి పంపిస్తుంది. ఇక్కడ మనం డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే F2, F3, E4, E6 యొక్క ఎనర్జీ లెవెల్స్ యొక్క ఎనర్జీ సమానంగా ఉంటుంది. E4, E6కి చేరుకున్న యాటమ్స్ లైఫ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 ట్రాన్సిషన్స్కి గురవుతుంది. ఇక్కడ మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు. F2, F3, E4, E6లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్తో పోల్చుకుంటే గ్రౌండ్ స్టేట్ యాటమ్స్ తక్కువగా ఉంటాయి. సో మనకి ఎనర్జీ లెవెల్లో పాపులేషన్ ఇన్వర్షన్ అటైన్ అయినట్లు. పాపులేషన్ ఇన్వర్షన్ అటైన్ అయిన తర్వాత ఇక్కడ మనకి E6లో ఉన్న యాటమ్స్, E4లో ఉన్న యాటమ్స్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ద్వారా 3 ట్రాన్సిషన్స్ ద్వారా ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. E6 నుంచి E5కి 3.39 మైక్రోమీటర్స్ ఉన్న ఎనర్జీ రేడియేషన్ రిలీజ్ అవుతుంది. E6 నుంచి E3కి 6,328 యాంగ్స్ట్రమ్స్ ఉన్న ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అలానే E4 నుంచి E3 ఎనర్జీ లెవెల్ సిస్టమ్కి 1.15 మైక్రోమీటర్స్ ఉన్న ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ 3 ట్రాన్సిషన్స్లో 3.39 మైక్రోమీటర్స్, 1.15 మైక్రోమీటర్స్ యొక్క ఎనర్జీ చాలా తక్కువ కాబట్టి ఇది యాంప్లిఫికేషన్ జరిగేటప్పుడు ప్రాసెస్లో కలిసిపోతుంది. అంటే ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి, లేజర్ బీమ్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ రేడియేషన్ ఎనర్జీ సరిపోదు. 6,328 యాంగ్స్ట్రమ్స్ ఉన్న ఎనర్జీ మరలా ఆప్టికల్ రెజొనేటర్లో ఉన్న మిర్రర్స్ మధ్యలో ఇదే ప్రాసెస్ రిపీట్ అయ్యి హయ్యర్ యాంప్లిఫికేషన్ జరిగిన తర్వాత మనకి పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ నుంచి రేడియేషన్ ఎనర్జీ లేజర్ బీమ్ లాగా ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత యాటమ్స్ E3 నుంచి E2కి స్పాంటేనియస్ ఎమిషన్ ద్వారా, E2 నుంచి E1కి వాల్స్తో కొలిషన్ జరిగి డీఎగ్జైటేషన్ ద్వారా గ్రౌండ్ స్టేట్కి పడిపోతాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది రిలీజ్ అయిన లేజర్ అవుట్పుట్, లేజర్ బీమ్ అనేది కంటిన్యూస్ బీమ్గా వస్తుంది. రూబీ లేజర్లో పల్సడ్ బీమ్ని మనం పొందుతాం. ఇక్కడ హీలియం నియోన్ గ్యాస్ లేజర్లో కంటిన్యూస్ బీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హీలియం నియోన్ గ్యాస్ లేజర్ వల్ల మనకి డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్
అప్లికేషన్స్లో మనం యూజ్ చేస్తాం. మైక్రోస్కోపీలో, బార్కోడ్ స్కానింగ్లో, స్పెక్ట్రోస్కోపీలో, ఆప్టికల్ డిస్క్ రీడింగ్లో, బయోమెడికల్ ఇంజనీరింగ్లో, మెటలర్జీ అండ్ హోలోగ్రఫీలో మనం హీలియం నియాన్ గ్యాస్ లేజర్స్ని యూజ్ చేస్తాం. హీలియం నియాన్ గ్యాస్ లేజర్స్ వల్ల ఉన్న డ్రాబ్యాక్స్, ఇక్కడ అవుట్పుట్ పవర్ అనేది చాలా తక్కువ ఉన్న రేడియేషన్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. హీలియం నియాన్ గ్యాస్ లేజర్స్ యొక్క లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది, 1 ఇయర్ కన్నా ఎక్కువ పనిచేయవు అన్నమాట. నెక్స్ట్, ఇక్కడ మనకి ప్రాసెస్ జరగాలి అంటే మనం ఇచ్చే ఎనర్జీ సోర్స్ హై వోల్టేజ్ ఎనర్జీ అనేది రిక్వైర్ అవుతుంది. ఇవి హీలియం నియాన్ గ్యాస్ లేజర్స్ యొక్క డ్రాబ్యాక్స్.